రిబెల్ ఎమ్మెల్యేలపై శివసేన ఎంపీ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారని రౌత్ ప్రశ్నించారు గౌహతిలో ఇంకా ఎంతకాలం దాక్కుంటారని ఆయన ప్రశ్నించారు చౌపట్టికి రావాల్సిందేనే అంటూ రౌత్ ట్వీట్ చేశారు ముంబైలో మహారాష్ట్ర సచివాలయం అసెంబ్లీ రాజ్భవన్ ముఖ్యమంత్రి బంగ్లా వర్ష ఉండే ప్రాంతాన్ని గిర్ఘం చౌపట్టి అంటారు ఈ ట్వీట్కు ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నర్హరి చిర్వాల్ ఫోటోను జత చేశారు చిర్వాల్ సుదీర్ఘంగా చూస్తున్నట్టుగా ఆ ఫోటోలో కనిపించడం గమనార్హం శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే నేతృత్వంలో యాభై మంది ఎమ్మెల్యేలు గౌహతిలోని ఓ రిసార్ట్లో క్యాంపు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే మరోవైపు మహారాష్ట్రలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల ఆఫీసులో ఇళ్లపై శివసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు ధ్వంస రచనకు పూనుకున్నారు రెబల్ ఎమ్మెల్యేలను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు వారిపై దాడులు చేస్తామని శివసేనకు చెందినటువంటి పూణే పట్టణ అధ్యక్షుడు సంజయ్ మోరే బహిరంగంగానే హెచ్చరించారు దాంతో పోలీసులు అలర్ట్ అయ్యారు రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు భద్రత కల్పిస్తున్నారు ముంబై తానే జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ విధించారు